तात्या बाबा महलसा देवा भगवंतुडी दर्बारुलो మన్ననలు పొందటం కోసం ప్రయత్నం చెయ్యాలిరా. ఈ జనులు ఇచ్చే కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడవద్దురా. దేవా, మీరే మా ప్రత్యక్ష దైవం. మా పూర్వజన్మ సుకృతం వలన మీకు ప్రత్యక్షంగా సేవ చేసుకునే మహాభాగ్యం లభించింది దేవా. అవును బాబా, నీ ప్రేమకు ఈ ప్రపంచంలో ఏది సాటి రాదు. మీ పాదసేవ చేసుకునే భాగ్యం లభించటం వలన మా జీవితాలు సార్థకం అవుతాయి దేవా. భగత్, నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీకు మంచి చెయ్యాలనుకుంటున్నాడురా. దేవా, రేపటి నుండి రాత్రులందు నీ ఇంటిలోనే నువ్వు నిద్రించు. ఏమిటి దేవా, ఇంత పెద్ద శిక్షను విధించావు? నా వలన ఏదైనా తప్పు జరిగిందా? మిమ్మల్ని వదిలి నేనెలా ఉండగలను దేవా? అలా నేను నిద్రించటం సాధ్యమేనా దేవా? భగత్, దేవా, ఈ ఫకీరు మాటలు విను. నీకు పుత్ర సంతానము లేదు కదా, ఆ అల్లా నీకు పుత్ర సంతానము ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకే రేపటి నుండి నువ్వు నీ ఇంటిలోనే నిద్రించు. నీకు తప్పక మగ సంతానము లభించి తీరుతుంది. అలా మలి, అలా మలి. ఆ విధంగా బాబా ఆశీర్వాదంతో మహల్సాపతికి పుత్ర సంతానం కలుగుతుంది. కొన్ని సంవత్సరముల తరువాత బాబా ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. అలాంటి సందర్భంలో అల్లాహ్ మాలిక్. ఏంటి బాబా, ఈ పనులు చేయడానికి మేము లేమా? నువ్వెందుకు బాబా కష్టపడ్డావు? ఆగరా, ఆగు. నా పనులను నన్ను చేసుకోని. దేవా, నీకనుసైగ మాత్రాన మా ఆస్తుల్ని ప్రాణాల్ని సైతం ఇవ్వటానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. అసలే మీకు ఆరోగ్యం బాగాలేదు. ఈ పరిస్థితుల్లో ఈ గోధుమలు విసరటం ఎందుకు బాబా? భగత్, భగవంతుడు విధించిన కర్తవ్య కర్మలను నిర్వహించటమే సమంజసము. కర్మలను తప్పించుకోవటము ఎవరి వల్ల కాదు, ఎవరి పనులను వారు చేయటమే సమంజసము. నువ్వు ఎప్పుడు ఇలాగే అంటావు బాబా. నువ్వు విశ్రాంతి తీసుకో, మేమున్నాం కదా. దేవా, మీ మాటల్ని వింటూ ఉంటే మాటలకు తెలియని బాధ గుండెల్ని పిండేస్తోంది బాబా. తట్టుకోలేకపోతున్నాం బాబా. భగత్, నా సాంగత్యములు అర్థం చేసుకుంది ఇదేనా? ఈ దేహాన్ని చూసి నువ్వు భ్రమపడుతున్నావు. నేను షిరిడీ వచ్చిన మొదట్లో ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను? దేహము మారింది కానీ నువ్వు ఆరాధించే సాయి మారలేదుగా.
కవచ యంత్రానికి స్వర్ణ కవచం స్వర్ణ తాపడం మనం చేయించుకోవడం ఆ సమస్తంలో బాబా స్వర్ణ రత్న కచిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం ఆ ఘట్టాన్ని మాన్ సింహ సంస్థానంలో ఆవిష్కరించుకోవడం అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతున్నాను। ఇది నిజంగా ఒక అపూర్వ ఘట్టం। ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందడం కోసం చేస్తున్న ఒక గొప్ప మహా యజ్ఞం। యజ్ఞంలో మీరందరూ నాతో కలిసిండి। ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కండి। జై సాయినాథ్।